వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చిమిర్చి రెండూ కలిపి తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆహా, ఇంకేమీ అవసరం లేదు. అంత బాగుంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకొని లోపల విత్తనాలన్నీ తీసేసి లముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. రాతి ఉసిరికాయలు ఇవి చూడండి. ఈ విధంగా విత్తనాలు మొత్తం తీసేసుకోండి. తీసుకొని లముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ ఉసిరికాయలు కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పొడి బట్ట మీద, అంటే పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 20 దాకా తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయండి, అందుకని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ పచ్చిమిరపకాయలను కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతు పొడి, 1 టీ స్పూన్ ఆవాల పొడి తీసుకోండి. నా దగ్గర ఆవాల పొడి, మెంతు పొడి ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర మెంతు పొడి, ఆవాల పొడి లేవు అనుకోండి, అప్పుడు 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ మెంతులు వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని రెండింటిని దోరగా వేయించుకొని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నా కానీ సరిపోతుంది. నా దగ్గర ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ పొడులు లేకపోతే అలా చేసుకోండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ఇలా బాండిల్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా తుంచుకొని పక్కన పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కొద్దిగా వేగనివ్వండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉసిరికాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇలా బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మొత్తం తీసుకున్నాం కదా, దీంట్లోనే ఉసిరికాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. 5 నిమిషాలు ఉన్న టైం పడుతుంది మీకు ఇవి వేగడానికి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూడండి, ఇలా బాగా వేగాలి. ముక్క కూడా మనకి గెంటతోటి ఇలా నొక్కి చూస్తే ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి, బాగా మగ్గిపోయింది, బాగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోండి. దీంట్లోనే వేయించుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే మనం ముందుగా తీసుకున్న ఈ ఆవాల పొడి, మెంతు పొడి, దీంట్లో నేను జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. జీలకర్రని నేను ఇలా వేయించి పౌడర్ చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటిని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరగ్గా ఉండేటట్లు మిక్సీకి వేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ చేసుకుంటే టేస్ట్ అస్సలు బాగుండదు. కొంచెం మనం రోట్లో దంచుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా మిక్సీకి వేసుకోవాలి. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మిక్సీకి వేసి చూపిస్తున్నాను. మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో వేసుకొని దంచుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా వేసుకోమాకండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం మనం. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ బాండిల్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దీంట్లోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఈ ఆవాలు ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. దీంట్లోనే 4 ఎండుమిరపకాయలు లత్తుంచుకొని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయండి, పోపు వేగిపోతుంది. అలాగే కరివేపాకు 1 రెమ్మ, దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పచ్చడి వేసుకోండి. పచ్చడి మొత్తం వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. అంతే, చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని తినండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా ఉంటుంది. ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీరు, 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్ వరకు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో వేసుకొని తినొచ్చు. తప్పకుండా ట్రై చేస్తారు కదూ.